नमस्ते याक न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस जिल्ला पै कोविड कनिकरम क्रमंगा तग्गुतुन्न केसुलु पेरुगुतुन्न उष्णोग्रतलु उक्किरि बिक्किरवुतुन्न नगरवासी कलारंगं पै करोना एफेक्ट आर्थिक इब्बंदुल्लो कलाकारुलु ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి లేకుంటే పతనం తప్పదు పాలకులకు కార్మిక సంఘాల హెచ్చరిక ఆదివారం మాంసం చేపల దుకాణాల బంద్ ఉత్తర్వులు జారీ చేసిన జీవీఎంసి ఇక వార్తల వివరాలు చూద్దాం జిల్లాలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది గత 5 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోంది ఈ నెల ప్రారంభం నుంచి ప్రతిరోజు సుమారు 30% వరకు పాజిటివిటీ రేటు నమోదు కాగా గత 2 రోజుల నుంచి 10% మేర తగ్గడం సానుకూల అంశంగా చెప్పవచ్చు కాగా శుక్రవారం 1145 కొత్త కేసులు 10 మరణాలు నమోదయ్యాయి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది వరుసగా 4వ రోజు కేసుల నమోదులో తగ్గుదల కనిపించింది శుక్రవారం 1145 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 135075 కు చేరింది కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 117211 మందికి చేరింది కాగా చికిత్స పొందుతూ మరో 10 మంది మృతి చెందారు వీటితో మరణాల సంఖ్య 884 కు చేరింది 16980 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఎండల మండనున్నాయి అనేందుకు సంకేతాల అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ నివేదిక సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది గత 3 రోజుల నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగి 42.2 డిగ్రీల రికార్డు స్థాయికి చేరుకుంది పెరుగుతున్న వడగాల్పులు ఉష్ణోగ్రతలపై ప్రత్యేక కథనం గత 4 రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాల్పులు మొదలయ్యాయి. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల శాఖ ప్రకటించింది. దీనివల్ల పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ప్రజలు దీనికి తగినట్లుగా తగు జాగ్రత్తలు తీసుకుని మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని తెలిపింది. విశాఖపట్నం తీర ప్రాంత నగరం కావడంతో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వీటి వలన వేసవికాలం ఉక్కపోత, దాహం సాధారణ జనాభాకు అలసట కలిగిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ ధోరణిని గమనిస్తే నగరంలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటూ వడగాల్పులు అధికంగా ఉన్నాయి. కర్ఫ్యూ కారణంగా ప్రజలు బయటికి రానప్పటికీ ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి. బుధవారం అత్యధికంగా విశాఖపట్నంలో 42.2 డిగ్రీలుగా రికార్డైంది. యాస్ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో తేమ తగ్గడం, ఉత్తరం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మనకి ఎండలు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఎండలు పెరిగే టైంలో మనకి విపరీతంగా స్వెట్టింగ్ అనేది జరుగుతుంది. దీనివల్ల మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం విరివిగా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వీలైతే 2 గంటలకు ఒకసారో 3 గంటలకు ఒకసారో తప్పనిసరిగా ఏదో ఒక లిక్విడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది డైరెక్ట్గా మీరు వాటరే తీసుకోవచ్చు, లేదు వాటర్ అవైలబిలిటీ లేని పరిస్థితుల్లో ఏ చెరుకు రసమో లేకపోతే బండి మీద దొరికే
కర్బూజా ముక్కలాంటివి మనం తినవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ డిహైడ్రేషన్ జరిగి మన బాడీలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మన బాడీ మొత్తం ఆల్మోస్ట్ 60% ఆఫ్ అవర్ బాడీ కన్సిస్ట్స్ ఆఫ్ వాటర్ ఇదే కాదు మన బ్లడ్ కూడా ఈ రోజు సర్క్యులేషన్ లో ఒక బ్లడ్ 80% ఆఫ్ ది బ్లడ్ వాటరే ఉంటుంది 80 కూడా కాదు 90% ఆఫ్ ది బ్లడ్ వాటరే ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా మనకు తెలియకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఏంటంటే చలికాలంలో వాటర్ తాగిన తర్వాత యూరినల్స్ కి వెళ్ళేటప్పుడు సరే వాటర్ విసర్జించాము మళ్ళీ వాటర్ తాగాలని చెప్పి ఒక అవగాహన ఉంటుంది కానీ ఎండాకాలంలో మనకు తెలియకుండానే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్ని కూడా స్వెట్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎండలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ పెరుగుతూ ఉండే క్రమంలో మనమందరం కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఫ్లూయిడ్స్ తాగడం అలాగే వీలైతే ఒక వాటర్ బాటిల్ ని కూడా క్యారీ చేయడం ఈ రోజు కోవిడ్ కూడా చాలా విపరీతంగా ఉంది కోవిడ్ కి కూడా ఒక పరిస్కారం చెప్తుంది ఏంటంటే వాటర్ గనుక ఎక్కువ తీసుకుంటే మనకి కొద్దిగా కోవిడ్ నుంచి కూడా దూరంగా ఉండి ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం ఉందని కూడా ఈ రోజు నిపుణులు చెప్తున్నారు కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఏదో ఒక లిక్విడ్ అనేది ఈ ఎండాకాలంలో తీసుకోవాలి దెబ్బకు కళారంగం కళా విహీనమైంది ప్రదర్శనలు లేక కళాకారులు కన్నీరు పెడుతున్నారు కార్యక్రమాలు లేక వేదికలు ఉస్సురుమంటున్నాయి కళతప్పిన కళారంగంపై యాక్ట్ కథనం కరోనా ఏ ఒక్క రంగాన్ని విడిచిపెట్టడం లేదు పర్యాటక పారిశ్రామిక వ్యాపార వాణిజ్య వినోద ఆధ్యాత్మిక రంగాలతో పాటు కళారంగంపైన ప్రభావం చూపుతోంది ప్రదర్శనలు లేక కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కార్యక్రమాలు లేక కళావేదికలు కళతప్పాయి కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధించిన ఆంక్షల కారణంగా కళారంగం చతికిలపడింది కళావేదికలు మూతపడడంతో కళని నమ్ముకుని జీవించే కళాకారులు పస్తులుంటున్నారు ప్రభుత్వం ఇచ్చే భృతి కొద్దిమంది కళాకారులకే చేరుతోంది అలా ప్రభుత్వ సాయం అందని ఎందరో కళాకారుల బతుకులు రోడ్డును పడుతున్నాయి కరోనా వెలికి చూసింది మొదలు కళాకారులను కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి లాక్డౌన్ ఆంక్షల కారణంగా గత ఏడాదంతా సాంస్కృతిక వేదికలు తెరుచుకోలేదు పండుగలు వివాహాది శుభకార్యాల్లో కళాకారులు ప్రదర్శించే ప్రదర్శనలకు అవకాశం లేకుండా పోయింది ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా కొంత ఉపాధి పొందే కొందరి కళాకారులకు కూడా అవకాశం లేకుండా పోయింది ఓ పక్క పాత బిల్లులు రాక మరోపక్క కొత్త కార్యక్రమాలు లేక వారి జీవితాలు దయనీయంగా మారాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కళావేదికల నిర్వాహకులు కళాకారుల సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కళాకారులు మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి ఈరోజు మరి సిటీలో చూసినట్టయితే చాలామంది కళపైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు ఇక్కడ మన కళాభారతి మూతపడింది పబ్లిక్ లైబ్రరీ మూతపడింది ప్రేమ సమాజం మూతపడింది వైశాఖి జల ఉద్యానవనం మూతపడింది ఇలాగ అనేక కళా ప్రాంగణాలు మూతపడ్డాయి మరి అసలే పెళ్ళిళ్ళ సీజను పెళ్ళిళ్ళ సీజన్లో మరి చాలా మందికి ప్రోగ్రామ్స్ అనేవి కూడా వచ్చుండేవి ఇదివరకు ఏంటంటే మరి కోవిడ్ కారణంగా గత ఏడాది ఇలాగే నష్టపోవడం జరిగింది ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాము చాలా దీన స్థితిలో కళాకారులు ఉన్నారు కళాకారులు పూర్తిగా కళపైన ఆధారపడి దాని మీద బతుకుతుంటారు వారికి అప్పుడప్పుడు వస్తుంటే ప్రోగ్రామ్స్ కూడా రోజు ఉండవు కాబట్టి మరి ఈ రకంగా కళాకారులు అందరూ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా చిన్న కళాకారులు పేద కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాటక రంగం పూర్తిగా దెబ్బతింది ఈ రకమైన పరిస్థితుల్లో మరి కళాకారులు అందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేమైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏదైనా ఈ సంక్షోభం రావడం వల్ల విశాఖపట్నంలో కాకుండా మన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా కళాకారులు చాలా 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 ఇబ్బంది పడి ఉన్నారు ఎందుకంటే చాలామంది కళాకారులు తర్వాత అంటే కళాకారులు అంటే హార్మోనిస్టులు కీబోర్డ్లిస్టులు తబలిస్టులు వీళ్ళంతా ఉన్నారు చాలామంది ఆర్కెస్ట్రాకి సంబంధించి కళలని నమ్ముకొని బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఈరోజు కాకపోతే భగవంతుడి మీద మనం భారం వేద్దాం కళామతల్లి ఆశీస్సులు ఉంటే ప్రతి కళాకారుడికి మంచి జరుగుతుందని చెప్పి కోరుకుందాం
మరి ఇంతకమంట ఇంకేం చెప్పగలం అయితే ఒకటి ఈ కళాకారులు పడుతున్న బాధకి డోర్ తీయాలన్న పరిస్థితులు బాగలేవు సో దాన్ని బట్టి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మన కళాకారులకంతా మంచి జరగాలని మళ్ళీ అన్ని థియేటర్లు క్రీడా రంగాలు అన్ని రకాలైన ఆడిటోరియంలు కూడా ఓపెన్ చేసి ఆ భగవంతుడి దయవల్ల ఆ కనకమహాలక్ష్మి సింహాచలం సింహద్రప్పన్న దయవల్ల అన్నీ తెరుచుకొని అన్నీ క్షేమంగా ఉండి అందరూ కూడా క్షేమంగా మళ్ళీ చేసి ప్రతి ఒక్క ముఖ్యంగా చెప్పేది అంటే కళాకారులకు సంబంధించిన వేదిక కాబట్టి కళాకారులకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 58వ రోజు కొనసాగాయి. సిఐటియు నగర కార్యదర్శి బలివాడ వెంకట్రావు దీక్షా శిబిరానికి సంఘీభావం పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ ఒక్కో ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలైన మలివిడత ఉద్యమం ముందుకు సాగుతోంది. ప్లాంట్ ఉద్యోగులు నిర్వాసితులు ఓ పక్క కూర్మన్నపాలెం వద్ద మరోపక్క జేఏసీగా పలు కార్మిక సంఘాలు జీవీఎంసీ వద్ద చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ వద్ద కొనసాగుతున్న 58వ రోజు దీక్షలో సిఐటియు నాయకులు బి వెంకట్రావు పాల్గొని మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాల్సింది పోయి వాటి ప్రైవేటీకరణకు పాలకులు బరితెగించడం అత్యంత దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మోడీ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 32 మంది ప్రాణాలతో ప్రాణత్యాగాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మనం సాధించుకోవడం అనేది జరిగింది. మిత్రులారా, ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని, ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మకూడదని, ప్రజల ఆస్తి అయినటువంటి ప్రభుత్వ రంగాన్ని అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని తెలియజేస్తూ ఇవాళ 58వ రోజు మేము ఈ నిరాహార దీక్షలో కూర్చోవడం అనేది జరిగింది. ప్రభుత్వ రంగంలో సామాజిక న్యాయం అనేది ఉంటుంది, ప్రభుత్వ రంగంలో సమాజ అభివృద్ధి అనేది ఉంటుంది, ప్రభుత్వ రంగంలో ప్రజలకు లాభం అనేది ఉంటుంది, ప్రజల సంక్షేమం అనేది ఉంటుంది. అటువంటి ప్రభుత్వ రంగాన్నే లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ చూడడం అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తన యొక్క ప్రతిపాదనను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున విశాఖ నగర ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోరాడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మహావిశాఖలో వైరస్ విజృంభిస్తోంది. కేసులు మరణాల నమోదులో వీర ప్రతాపం చూపిస్తోంది. అయినా జనాలు నిర్లక్ష్యం వేయడం లేదు. మహమ్మారి నియంత్రణకు యంత్రాంగం చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలితమివ్వడం లేదు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి జీవీఎంసీ వరుసగా 2వ ఆదివారం కూడా మాంసం చేపల విక్రయాలను నిషేధించింది. మహావిశాఖపై కరోనా కనికరించడం లేదు. వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. మహమ్మారి నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. కేసులు మరణాల నమోదులో దూకుడు ప్రదర్శిస్తూ ప్రజలు అధికారులను మరింత కలవరానికి గురిచేస్తోంది. కాగా గత 5-6 రోజులుగా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సంఖ్యను మరింత తగ్గించే దిశగా జీవీఎంసీ వరుసగా 2వ ఆదివారం కూడా మాంసం చేపల విక్రయాలపై నిషేధం విధించింది. వైరస్ కట్టడికి ప్రభుత్వం కర్ఫ్యూ 144 సెక్షన్ విధించినప్పటికీ ఆదివారం వస్తే చాలు, మాంసాహారులు చేపలు మాంసం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా చేరి వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ సృజన మాంసం చేపల విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆదివారం మాంసం చేపల దుకాణాలు మూతపడనున్నాయి. యాదవ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడి విజయసాయిరెడ్డిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ యాదవ సామాజిక వర్గ నాయకుడు మొల్లి అప్పారావు మండిపడ్డారు.
టీడీపీ ఎమ్మెల్యే వెలగపొడి డైరెక్షన్లో మూర్తి యాదవ్ తప్పుడు ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే యాదవ్ సామాజిక వర్గం నుంచి వెలివేస్తామని హెచ్చరించారు. ఏదైతే గాజువాక శైలన్ కొంతమంది వ్యక్తుల కోసం ఆయన టాపిక్ డైవర్ట్ చేసి శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుందని చెప్తున్నాము. ఈ ఇప్పుడు ఆయన ఎంత అంటే ఆయన కౌన్సిల్లో ఉన్నాడు ఆ రోజు విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో విశాఖపట్నాన్ని అన్ని రంగాల్లో కూడా పరుగులు పెట్టేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పరుగులు పెట్టేస్తూ నిత్యం మరి ప్రజాసేవే పరమావిధిగా భావిస్తూ మరి విశాఖపట్నంలో మరి ఆయన చేసిన కార్యక్రమాలు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా పరుగులు పెట్టిస్తూ నిరంతరం ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారి మీద ఏమాత్రం అర్హత లేని ఒక జనసేన కార్పొరేటర్ అయినటువంటి పీతల మూర్తి యాదవ్ గారు ఈరోజు ఆయనకి సాయి రెడ్డి గారిని మేము ముందుగా ఒకటైతే మీకు చెప్తా ఉన్నాం. సాయి రెడ్డి గారిని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ నీకు లేదని ముందు నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి అని మేమందరమే ఈరోజు యాదవ్ కార్పొరేటర్లుగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మరి ఆయన చేసిన విమర్శలు చూస్తూ ఉంటే ఆయన ఎప్పుడూ కూడా ప్రచారానికి పోకులాడతాడు తప్ప మరి ప్రజా సంక్షేమం కానీ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎప్పుడూ లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఆయన విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి గారు భూ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి. మరి ఎక్కడ భూ కబ్జా చేశారో ఏ భూమి కబ్జా అయిందో మరి మీరు ఆ వివరాలు కూడా మీరు పెట్టాల్సింది. ఈ సందర్భంగా మీకు నేను ఒక సూచన చేస్తా ఉన్నాను, ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఎక్కడ ఆయన భూ కబ్జా చేశారు, ఏ ఎక్కడ ల్యాండ్ ఆయన భూ కబ్జా అయింది అనేది కూడా మీరు ఆ డీటెయిల్స్ పెట్టుంటే ఇంకా బాగుందని చెప్పేసి అని మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు సమస్యల పరిష్కారం కోసం జూన్ 4 తర్వాత సమ్మెలోకి దిగనున్నారు. సంబంధిత పోస్టర్ను జీవీఎంసీ గాంధీ పార్క్లో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు జి నూకరాజు మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి పొగడడం వల్లనో సన్మానాలు జరపడం వల్లనో తమ ఆకలి బాధలు తీరవన్నారు. కరోనా విపత్కర పరిస్థితిలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించేందుకు పాలకులు చొరవ చూపాలని కోరారు. ఈరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ కార్మికులందరూ కూడా రేపు 4వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో కూడా వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి పనిముట్లు కానీ శానిటైజర్ కానీ మాస్కులు కానీ గ్లౌజులు కానీ ఇవి కూడా ఇవ్వలేదు. అలాగే రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ కూడా హెల్త్ హెల్మెట్స్ పెంచుతున్నాను, జీతం పెంచేస్తున్నాను అని చెప్పని హెల్త్ హెల్మెట్స్ ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత అతను ఈ రోజుకి 8 నెలలు అవుతున్నా సరే మాత్రం ఆ పారిశుద్ధ్య కార్మికులకి హెల్త్ హెల్మెట్స్ అనేది ఇవ్వలేదు. కాబట్టి ఇంకా ఈ పారిశుద్ధ్య కార్మికులు 60 సంవత్సరాల నిండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు 300 మందిని ఆపారు. వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పిల్లల పనిలో తీసుకోలేదు. అలాగే అనారోగ్యంతో చాలామంది కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎవరిని కూడా పనిలో తీసుకోలేదు. అలాగే 500 మంది కార్మికులకి మొన్నటి వరకు 6 నెలల జీతాలు లేకుండా ఉంటే మళ్ళీ మొన్న గొడవ పెట్టిన తర్వాత మొన్న ఇచ్చారు, మళ్ళీ ఇప్పటికి 2 నెలల నుంచి వాళ్ళకు కూడా బకాయి జీతాలు ఉన్నాయి. ఈ కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తుంది ఏమని చెప్తుందంటే అందరూ కూడా బాగా తినాలి, పౌష్టిక విలువైన ఆహారం తినాలని చెప్తుంది. కాబట్టి పౌష్టిక విలువైన ఆహారం తినాలంటే పారిశుద్ధ్య కార్మికుల దగ్గర డబ్బులు లేకుండా ఏం తింటారని చెప్తున్న మేము అడుగుతున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ లేదా రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు మొత్తం కూడా పారిశుద్ధ్య కార్మికులని ఫ్రంట్లైన్ వారియర్స్ అని చెప్పేసి పోలుస్తున్నారు. పోల్చడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఫ్రంట్లైన్ వారియర్స్ అని పోల్చినంత మాత్రాన మా కడుపులు నిండలేదు, మాకు సన్మానాలు చేసినంత మాత్రాన మా కడుపులు నిండలేదు. కాబట్టి మీరు పెంచిన హెల్త్ హెల్మెట్స్ ఏదైతే ఉందో హెల్త్ హెల్మెట్స్ పూర్తిగా అమలు చేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మిట్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పటికీ కూడా అమలు కాలేదు. మమ్మల్ని ఈరోజు వార్డుల దగ్గర పనులు చేస్తూ ఉంటే మీరు మరలా సచివాలయాలకు వెళ్ళాలి, సచివాలయాల దగ్గరికి వెళ్ళి పనులు చేయాలి. వారు ఎవరైతే సచివాలయం సెక్రటరీలు ఉన్నారో వాళ్ళు మీకు సూపర్వైజింగ్ చేస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటే, మమ్మల్ని అందరినీ పర్మిట్ చేయండి, ముందు పర్మిట్ చేసిన తర్వాత మేము సచివాలయాలకు వెళ్తాం తప్ప అంతవరకు మేము సచివాలయాలకు వెళ్ళే పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి మీరు మా యొక్క డిమాండ్ల మీద 4వ తేదీ లోపు కానీ మీరు కానీ
అంగీకరించకపోతే నాలుగో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెలకు వెళ్ళబోతున్నాము. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారికి ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నాము. మళ్ళా ఇప్పుడు మొన్న మేయర్ గారికి జీవీఎంసీ కమిషనర్ గారికి కూడా సమ్మె నోటీస్ ఇచ్చాము. అయినా సరే ఇప్పటికి కూడా మా సమస్యల పరిష్కారం కోసం ఆలోచించలేదు. కాబట్టి ఈ కరోనా సమయంలో కూడా మేము సమ్మెలోకి వెళ్తున్నాము అంటే దానివల్ల ప్రజలకు ఎటువంటి అనారోగ్యం పాలైనా సరే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది, అలాగే జీవీఎంసీ అధికారులది. కాబట్టి ఇప్పటికైనా సరే మాత్రం మా సమస్యలు పూర్తిగా స్పందించి పరిష్కారం చేయాలి. పావని తల్లి యువజన సంక్షేమ సేవా సంఘం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పెద్ద జాలారిపేట పేద మత్స్యకారులు సుమారు 100 మందికి సంఘం ప్రతినిధులు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి పిల్లా పరదేశి మాట్లాడుతూ సంఘం ఆవిర్భావం నుంచి చేపడుతూ వచ్చిన సేవా కార్యక్రమాల గురించి తెలిపారు. సంఘం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా 4 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేను పావని తల్లి సేవా సంస్థ అని కిందటి సంవత్సరం 5/4/29 స్థాపించాను సార్. ఈరోజుకి సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరం సందర్భంగా నేను ఒక 100 మందికి అంటే 5 రోజులు పెట్టుకున్నానండి. రోజుకు 100 మందికి నిత్యావసర వస్తువులు కాయగూరలు అన్ని ఇవ్వడానికి నేను సొంత నిధులతోనే నేను చేస్తున్నాను. మీరు ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకొచ్చి మాకు హెల్ప్ చేస్తే ఇంకా మేము ఇంకా ముందుకు తీసుకెళ్దాం చూస్తున్నాం. మాకు లయన్స్ క్లబ్ అయిన ఒక 15 బ్యాగులు రైస్ ఇచ్చారండి. తక్కిన కాయగూరలని మా డబ్బులతోనే కొన్నాం. అలాగే ప్రైవేట్లు అన్నీ మేము ఫ్రీగా చూసుకుని చెప్తుంటామండి. ఇలాగే వారానికి 2 వారాలకి 4 రోజులకి 3 రోజులకి భోజనాలు పెడుతుంటాం, నిత్యావసర ఇస్తుంటాం. పెందుర్తి నియోజకవర్గంలో కరోనా బాధితులకు భరోసాగా ఎమ్మెల్యే అనంరెడ్డి అదీప్రాజ్ సొంత నిధులతో క్వారంటైన్ ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పెందుర్తి ప్రభుత్వ హైస్కూల్లో అదీప్రాజ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన 100 పడకల కరోనా క్వారంటైన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెందుర్తి ప్రభుత్వ హైస్కూలులో అన్నంరెడ్డి అదీప్రాజు సొంత నిధులతో ఏర్పాటు చేసిన 100 పడకల కరోనా క్వారంటైన్ సెంటర్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ప్రజా సంక్షేమానికి సొంత నిధులు వెచ్చించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా అన్నంరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తులు పెందుర్తి నుండి విశాఖపట్నం వెళ్లేలోపు మరణాలు సంభవించకూడదనే ఉద్దేశ్యంతో తన సొంత నిధులతో 100 పడకల కరోనా క్వారంటైన్ కేంద్రం, పెందుర్తి 30 పడకల ఆసుపత్రిలో 20 పడకల ఆక్సిజన్ సెంటర్ను, 2 మొబైల్ ఆక్సిజన్ వాహనాలను సమకూర్చినట్లు గుర్తు చేశారు. కరోనా లక్షణాలున్నవారు భయపడకుండా ఈ కేంద్రాల్లో వచ్చి చేరాలని ఎమ్మెల్యే అదీప్రాజు కోరారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంపీడీఓ ఎస్ మంజులవాణి, జీవీఎంసీ జోనల్ 8 కమిషనర్ ఎస్ చక్రవర్తి, జీవీఎంసీ వైద్యాధికారిణి లక్ష్మీ తులసి, పెందుర్తి 30 పడకల ముఖ్య వైద్యాధికారి డాక్టర్ పూర్ణచంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మరి మా ప్రతినిధివర్గంలో కూడా ఎలాంటి ప్రతి మండలంలో కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ రోజున గౌరవ శాసనసభ్యులు అదీప్ రాజు గారు మరి మొన్న సిహెచ్సిలో ఆక్సిజన్ బెడ్లు పెట్టారు, ఈరోజు ఎక్కడ పెట్టారు, ఇలా పర్వాలో కూడా పెట్టారు, అన్ని మండలాలు కూడా పెట్టడం జరుగుతుంది. సో మాకు ఇప్పుడు జూన్ 15 వరకే అభివృద్ధి కార్యక్రమాల కంటే కూడా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటం మా విధి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు మనం కానీ దీనికి మీడియా వారు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, కలవదండి. ఎవరు కరోనా వచ్చినా కానీ మీరు ప్రజాప్రతినిధుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురండి, నేరుగా నా దృష్టికి తీసుకురండి. వీళ్ళ ద్వారా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడం మనందరం బాధ్యత. తప్పనిసరిగా ఇటు వెచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో దీంట్లో ఎలాంటి రాజకీయాలకి తాగకుండా దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మరి కరోనా వాళ్ళ ఇంట్లో మిస్సెస్కి వచ్చింది, మా మిస్సెస్కి వచ్చింది, వచ్చినా కూడా మేము రోజు పిల్లల మధ్య తిరగటం మరి ఈ రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా కరోనా గురించి భయపడేది కానీ తగ్గేది కానీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజల ప్రాణాలకి మరి భద్రత వాటలకుండా వాళ్ళకు ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని కల్పించడానికి ఈరోజు మేము కార్యక్రమాన్ని చేస్తాం. గౌరవ విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా గౌరవర్యులు, గౌరవ మంత్రివర్యులు, శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి,
ప్రజల కి కష్టకాలంలో అందరూ అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్లో మరి 20 ఆక్సిజన్ బెడ్స్ కూడా సొంతంగా పెట్టడం జరిగింది. అదే విధంగా మరి ఇక్కడ ఎవరైతే మైల్డ్ పాజిటివ్ వచ్చి మరి ఒకే రూమ్ చిన్న చిన్న ఇల్లు నుండి మరి ఒకే రూమ్ ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా మరి ఇక్కడ ఒక కోవిడ్ కేర్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చి వాళ్ళు కోలుకునేటువంటి విధంగా మరి వాళ్ళకి ఒక స్థానం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్లో గౌరవ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు చేతులుగా వాళ్ళకి కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ వీళ్ళకి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ వాళ్ళకి ఏమైనా తీవ్రత అయితే వెంటనే ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి అక్కడి నుంచి అవసరం అనుకుంటే సిటీలో కూడా షిఫ్ట్ చేయడానికి అంబులెన్స్లు అన్నీ కూడా అన్ని అందుబాటులో ఉంచుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాపై కోవిడ్ కనికరం, క్రమంగా తగ్గుతున్న కేసులు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కిరి బిక్కిరవుతున్న నగరవాసి. కళారంగంపై కరోనా ఎఫెక్ట్, ఆర్థిక ఇబ్బందుల్లో కళాకారులు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి, లేకుంటే పతనం తప్పదు, పాలకులకు కార్మిక సంఘాల హెచ్చరిక. ఆదివారం మాంసం, చేపల దుకాణాల బంద్, ఉత్తర్వులు జారీ చేసిన జీవీఎంసీ.